క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ ఈ కార్సినోజెనిక్ పదార్థాలు ఇవి అని చెప్పుకున్నా కూడా ఎందువల్ల కంప్లీట్ గా నిషిద్ధం అని మనం నిషేధించలేకపోతున్నాం ఇప్పుడు సిగరెట్ ప్యాక్ మీద మీరు బొమ్మ టొబాకో వల్ల ఎంత హాని జరుగుతుంది ఒక ఫార్టీ పర్సెంట్ వరకు మంచిది కాదని మనకు తెలుసు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ మరి ఫ్రైడ్ ఫుడ్స్ రెడ్ మీట్ కొంతమంది క్యాన్సర్ వస్తే షుగర్ కార్బోడేట్ తీసుకోవడం మొత్తం మానేస్తున్నారు ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి ఫుడ్ అండ్ క్యాన్సర్ మీరు మనకి మామూలుగా క్యాన్సర్ బారిన పడే ఛాన్సెస్ ఈ కార్సినోజెనిక్ పదార్థాలు ఇవి అని చెప్పుకున్నా కూడా ఎందువల్ల ఆహార పదార్థాల్లో కంప్లీట్గా నిషిద్ధం అని తెలిసినవి కూడా మనం నిషేధించలేకపోతున్నాం ఉదాహరణకి టొబాకో మంచిదని ఏ డాక్టర్ అనరు కొంచెం తీసుకుంటే పర్లేదని ఎవరు అనరు ఎందుకు సార్ దాని పట్ల ఒక క్లిష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నావు వాట్ యు ఫీల్ ఇస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఫుడ్స్ అంటే ఐ డోంట్ సే టొబా టొబాకో కూడా ఒక రకంగా చెప్పాలంటే మ్యానుఫ్యాక్చర్ ఏ ఉద్దేశంతో దాన్ని తయారు చేశారో ఎగ్జాక్ట్గా అదే పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది రైట్ అంటే మ్యానుఫ్యాక్చర్ కూడా తెలుసు అండి మోర్ దాన్ త్రీ థౌజండ్ కార్సన్జన్స్ ఉంటాయి అందులో అట్లీస్ట్ ఫిఫ్టీ నోన్ టాక్సిక్ కెమికల్స్ ఉన్నాయి విచ్ ఆర్ ప్రూవన్ బియాండ్ డౌట్ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎందుకు దీన్ని మనం ఆపలేకపోతున్నాం అంటే ఇట్ రిక్వైస్ లాట్ ఆఫ్ పొలిటికల్ విల్ అండ్ ఇట్స్ బియాండ్ అంటే మన ఎఫర్ట్తోనే ఇది అవుతుందని అనుకోను అంటే ఇప్పుడు ఏమవుతుంది వాళ్ళ ఎంప్లాయ్మెంట్ గురించి ఆలోచిస్తారు ఇప్పుడు బీడీ వర్కర్స్ గురించి కానీ ఆలోచిస్తే సో మెనీ పీపుల్ విల్ బి అన్ఎంప్లాయిడ్ లేకుంటే వాళ్ళకి ఇక్కడ డైలీ వేజెస్ పోతున్నాయి రకరకాల యూనో యూనియన్స్ వస్తాయి సో గవర్నమెంట్ హ్యాస్ గాట్ సో మెనీ అదర్ ప్రెషర్స్ అఫ్కోర్స్ టొబాకో లాబీ గురించి మీకు ఉంది అవును అంటే మీరు ఐ సంహ్ ఇప్పుడు సిగరెట్ ప్యాక్ మీద మీరు ఆ యొక్క బొమ్మ పెద్దగా చేసినంత మాత్రాన భయపడి ఆపేస్తారా అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ వర్కింగ్ అండి అంటే ఫియర్తో మనం కంట్రోల్ చేయలేం కరెక్ట్ అంటే వి నీడ్ దట్ స్ట్రాంగ్ విల్ ఒక ప్రభుత్వాలు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుని దీన్ని ఆపగలగాలి సో మీరు చెప్పండి సార్ ఇవాళ టొబాకో ప్రోడక్ట్స్ వల్ల టొబాకో వల్ల ఎంత హాని జరుగుతుంది టొబాకో వల్ల ఓవరాల్గా మరి క్యాన్సర్ సంబంధించి మనం చూసినట్లయితే ఒక ఫార్టీ పర్సెంట్ వరకు క్యాన్సర్స్ ఒక్క టొబాకో నుంచి మనం నియంత్రించవచ్చు అబ్బా సో అంటే ఒక సింగిల్ ప్రోడక్ట్ విచ్ ఈస్ సోల్డ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ద మ్యానుఫ్యాక్చర్ ఇంటెండెడ్ అని సార్ డ్యామేజ్ అంటే దీన్ని ఒక వల్లనే మనం ఫార్టీ పర్సెంట్ నంబర్స్ తగ్గించవచ్చు సో బేసికలీ అంటే మనం దాన్ని చలామణి అవ్వనివ్వడం అంటే విఆర్ యాక్చువల్లీ లెటింగ్ పీపుల్ డిసైడ్ వెదర్ దే వాంట్ డై ఆర్ నాట్ అంతే కదా అంటే చాలా ఓపెన్గా చెప్తే బండగా ఎందుకంటే సార్ క్యాన్సర్ ఒక్కటే కాకుండా ఎన్ని రకరకాల జబ్బులు వ్యాధులు వస్తాయి క్యాన్సర్ టొబాకో వల్ల అని తెలిసిన విషయం సో వెన్ యూ సే టొబాకో మీరు సిగరెట్లు ఇంకా బొగాక్ తినే పాన్ మసాలాలు లాంటివి రైట్ ఇంకా పచ్చిగా టొబాకో చాలామంది తింటారు పాన్లో వాటిలో ఇంకా కాకుండా ఇంకేముంటాయి సార్ సార్ సోర్సెస్ అంటే డిఫరెంట్ వేస్ ఇప్పుడు ఈ పాన్ మసాలా కానీ పాన్ పొరాక్ట్స్ కానీ డిఫరెంట్ నోట్లో వాళ్ళు ఓవర్ నైట్ యొక్క మరి చూజ్ చేసి నైట్ నోట్లో పెట్టుకుని పడుకుంటారు చాలామంది స్లోగా రిలీజ్ అయ్యి వాళ్ళకి ఒక కిక్ ఇస్తుంది చెప్పి సో ఈ యొక్క టొబాకో ప్రొడక్ట్స్ ఒకటి వల్లనే చూయింగ్ ఆర్ మన థింక్ ఒక్క స్టెప్లో ఫార్టీ పర్సెంట్ పొందొచ్చు సో మన డిస్కషన్ని కొంచెం ప్రేక్షకులకి బాగా అందించినాను సార్ ఫుడ్స్లో కంప్లీట్గా నిషిద్ధం పాక్షికంగా నిషిద్ధం అండ్ మూడోది బహుశా మన చేతిలో లేని ఉదాహరణకి ఫర్టిలైజర్ అవశేషాలు లేక టాక్సిక్ కెమికల్స్కి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్స్పోజ్ అవ్వడం లాంటివి పెట్టుకుని మాట్లాడదాం సార్ ఫర్ టు అండర్స్టాండ్ ఈ నిషిద్ధమైన కేటగిరీలో మీరు టొబాకో పెడుతున్నారు ఆల్కహాల్ కూడా ఇంచుమించు అదే కేటగిరీకి వస్తుంది కదా సార్ కంప్లీట్లీ బ్యాండ్ అసలు అస్సలు మంచిది కాదు ఇక రెండో కేటగిరీ మంచిది కాదని మనకు తెలుసు ఫాస్ట్ ఫుడ్ తర్వాత బాగా హై కార్బోహైడ్రేట్ హై షుగర్ ఫుడ్స్ జంక్ ఫుడ్ కోలాసు ఇవన్నీ కూడా సో వీటి గురించి చెప్పండి సార్ ఎంత తీవ్రమైన ప్రభావం డెఫినెట్గా అండి ఆయిలీ ఫుడ్ ఇక ఇక అంటే హై హై క్యాలరీ ఇప్పుడు చాలా మందికి ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే అసలు కొంతమంది క్యాన్సర్ వస్తే షుగర్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం మొత్తం మానేస్తున్నారు అంటే ఇట్స్ ఎగే నాట్ ట్రూ బికాజ్ బాడీలో కార్బో కార్బోడేటట్ లాగా ప్రొడ్యూస్ అవుతుంది గ్లూకోజ్ వస్తుంది కానీ మనం హై గ్లూకోజ్ కంటెంట్ తినకూడదు సో షుగర్ కన్జంప్షన్ షుడ్ బి రెడ్యూస్డ్ అంత మాత్రం కాకుండా మరి ఈ యొక్క హై క్యాలరీలో ఉన్నటువంటి యొక్క యూనో ఏమంటారు కోలాస్ కానివ్వండి అంత కాకుండా అంత మాత్రం కాకుండా ఇంకా చూసినట్లయితే మరి ఫ్రైడ్ ఫుడ్స్ రెడ్ మీట్ రెడ్ మీట్ కన్జంప్షన్ లీడ్స్ టు కోలాన్ క్యాన్సర్ సిగ్నిఫికెంట్ వేయండి సో అంత మాత్రం కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట సో అంటే ఇవి మనం తగ్గించినట్లయితే ఖచ్చితంగా రిస్క్ అనేది తగ్గుతుంది తగ్గుతుంది కానీ వీటిని ఎంత మోతాదులో పర్వాలేదు తీసుకోవచ్చు చూసి చూడటూరుకోవచ్చు అని ఏమన్నా మనకు మెజర్స్ ఉంటాయా సార్ మన శరీరం చెప్పే కథలే వినాలా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ లేదు కానీ అమెరికాలో ఈ మధ్యన ఏం చేస్తారంటే మీకు ఒక ప్లేట్ ఫుడ్ దే మేడ్ న్యూ ఫార్ములా ఏంటంటే టూ థర్డ్ వన్ థర్డ్ సో టూ థర్డ్స్ ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆకుకూరలు లేకుంటే నో వెజిటబుల్స్ ఆల్ రకంగా చెప్పాలంటే వన్ థర్డ్ మాత్రమే నాన్ వెజ్ ఉండాలని వాళ్ళ కొత్త ప్ర ప్రతిపాదన అనమాట సో మీ ప్లేట్లో టూ థర్డ్స్ షుడ్ బి ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్ వన్ థర్డ్ ఈజ్ నాన్ వెజ్ ఇటు చికెన్ బి ఫిష్ లేకుంటే మీట్ కావచ్చు ఇదని తీసుకోవచ్చు సో అట్లా బ్యాలెన్స్గా మనం తీసుకోవడం ఇంపార్టెంట్ అంటే మీరు అడిగారు కదా ఎంత మోతాదులో తీసుకుంటేనే సరిపోతుంది అనేది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ లేదు లేదు ఎవరికి వారు డిసైడ్ చేసుకోవాలి అంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటే మనం ఏం తింటామో మనం అది అవుతాం సో యు ఆర్ వాట్ ఈట్ ద మెసేజ్ ఇస్ క్లియర్ సో మీరు ఇప్పుడు ఇందాక ఫుడ్ గురించి ఇంత మీరు స్ట్రెస్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే డెఫినెట్గా ఏం తిన్నప్పుడు కూడా మనం మైండ్ఫుల్గా తినాలి కొంత ఏదో దొరికి నేను అంటే ఈ రోజుల్లో యువతకు నేను ఇచ్చే మెసేజ్ మీరు చూడండి హైదరాబాద్లో నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ చూడండి పబ్స్ చూడండి విడిగా అన్లిమిటెడ్ ఫుడ్ కన్సంప్షన్ జరుగుతూ ఉంది నా బాధలో ఏంటంటే నెక్స్ట్ టెన్ టు ట్వంటీ ఇయర్స్లో దీని యొక్క ఎఫెక్ట్ అప్పుడు కనబడద్ది మనకి ఒబియాసిటీ సో అంటే సో మచ్ సో ఎంత ఈ యొక్క యూనో ఫుడ్ మీద ఒక రెగ్యులేషన్ లేకుండా అంటే పీపుల్ ఆర్ అర్నింగ్లీర్ లైఫ్ వస్తుంది ఉద్యోగం ఉంది సో ఐ థింక్ అక్కడ కొంచెం మనకి అవేర్నెస్ తీసుకురావడం ప్రజల కొంచెం చైతన్యం తీసుకురావడం ఎంతైనా అవసరం దీని గురించి వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ అన్ ఇండివిజువల్ టు అప్రోచ్ దిస్ సబ్జెక్ట్ నేను ఏం తినాలి ఎంత మోతాదులో తినాలని చెప్పడానికి ఏం చేయాలి సార్ న్యూట్రిషన్స్ జనరల్ ఫిజిషియని సంప్రదించాలా అమ్మ చెప్పిన మాట ఇంట్లో వినాలా ఏం చేస్తే ఉత్తమం అంటారు మీరు అంటే ఆనెస్ట్గా స్పీకింగ్ అందరూ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసే అవసరం లేదు దీనికి సో అంటే ఇప్పుడు కార్బోహైడ్ కానీ ప్రోటీన్ కానీ లేకుంటే ఫ్యాట్ కానీ సరైన మోతాదులో మనం కన్జ్యూమ్ చేసుకుంటే మీకు అవైలబుల్ ఆన్లైనే చాలా వరకు మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది దీంట్లో మిగతా అన్నీ కూడా ఆన్లైన్ మనం చూస్తే అవసరం లేదు వాటికి ఓకే ఇప్పుడు దర్ వేరియస్ కొన్ని కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే మీకు డైట్ ప్లాన్స్ ఇస్తున్నాయి ఒక టెన్ వీక్స్ ఒక ఛాలెంజ్ ఇస్తున్నాయి డైట్ ప్లాన్ అంటే ఒక మంచి అలవాట్లు వీళ్ళకి అంటే అడాప్ట్ చేసుకోవాలని చెప్పి అన్నీ కూడా ఇస్తూ ఉన్నాయి కరెక్ట్ కరెక్ట్ సో కనుక ఐ థింక్ ఈచ్ వన్ ఇస్ ద పర్సనలైజ్ ఆప్షన్ అండి అంటే నేను చెప్పేది ఒకటి అందరికీ కరెక్ట్ సో టు మేక్ అవర్ ఓన్ ప్లాన్ నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి అడుగుతున్నానంటే సార్ ఫుడ్ ఈజ్ ద మెయిన్ థింగ్ దట్ ఈస్ డ్రైవింగ్ అవర్ లైఫ్ ఈ మధ్య కాలంలో ఇదివరకు ఒక ఆరేడు ఇడ్లీలు చే ప్లేట్లో పెట్టేసుకుని చక్కగా ఒక కప్పు సాంబారు ఇంత కొబ్బరి పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే మనం కంఫర్టబుల్గా తినేసేవాళ్ళం ఇప్పుడు ఎందుకో హరాయించుకుంటాం లేదా ఎన్ని క్యాలరీస్ ఒక ఇడ్లీ ఎంత సైజ్ ఇడ్లీ ఇవన్నీ చూసుకుంటూ అంటే చూసుకోవాల్సిన పరిస్థితులు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది సో తినేటప్పుడే ఒక స్ట్రెస్లో తింటున్నాం మనం సో హౌ డు యూ అప్రోచ్ ఫుడ్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ లాంగ్ టర్మ్ ఎయిలిమెంట్స్ లైక్ క్యాన్సర్ అంటే ఫుడ్లో బ్యాలెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాయిసెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫండమెంటల్గా చెప్పాలంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫోర్ టు ఫైవ్ సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ యువర్ మీల్స్ ఈస్ గోయింగ్ టు ఎ లాట్ ఆఫ్ గుడ్ అండి అంటే ఇందాక మనం టొబాకో గురించి మాట్లాడాం కదా అట్లానే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ పర్సే ఒక ట్వంటీ పర్సెంట్ క్యాన్సర్స్ తగ్గిస్తాయి ఓహో అమేజింగ్ దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి దాంట్లో ఉన్నటువంటి ఒక న్యూట్రియంట్స్ కానివ్వండి దే ఫైట్ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ క్యాన్సర్ ప్రారంభం అయితే కూడా దాన్ని ఫైట్ చేస్తాయి సూపర్ ఫుడ్స్ నిజంగా సూపర్ ఫుడ్స్ అయినా సార్ మొరింగా మొరింగా పౌడర్ అని అంటే మినగాకు తీసి ఇంకేంటిది అలాగే రకరకాలు వచ్చే ఈ మధ్యకాలంలో వీడ్ గ్రాస్ ఒకటి ఆర్ దీస్ ట్రూలీ సూపర్ ఫుడ్స్ యాజ్ అన్ ఆంకాలజిస్ట్ యూ సబ్స్క్రైబ్ దట్ టు దట్ ఎట్ ఆల్ యూ డోంట్ సో బేసికలీ మనం ఏదైనా సహజ సిద్ధమైన పద్ధతుల్లో మంచి వ్యాయామంతో ఫిజికల్ యాక్టివిటీ మీరు చెప్పారు చాలా ఇంపార్టెంట్ వారానికి థర్టీ మినిట్స్ చొప్పున పర్ డే ఫోర్ డేస్ చేసిన చాలు వన్ ట్వంటీ మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్ వీక్ చేస్తే చాలా జబ్బులు రాకుండా చూసుకోవచ్చు నాట్ జస్ట్ క్యాన్సర్ డయాబెటీస్ కానివ్వండి హైపర్ టెన్షన్ కార్డియాక్ ఇష్యూస్ అన్నీ ఈవెన్ మెంటల్ హెల్త్ మంచి బెటర్ అండి మనం ప్రొడక్టివిటీ మంచి మంచి బెటర్ నేను ఒకరోజు జిమ్కి వెళ్ళకపోతే వాక్ చేయకపోతే ఆ రోజు నా ప్రొడక్టివిటీ తక్కువగా నాకు తెలిసిపోతుంటుంది సో ఫిజికల్ యాక్టివిటీ అనేది నిజంగా అంటే పోస్ట్ కోవిడ్ ఎక్కువ మంది ఇంకా స్క్రీన్ అడిక్షన్ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు అన్ని కూర్చుని చోట వస్తున్నాయి కదండి మీకు స్విగ్గీలు జొమాటోలు ఎక్కడ బయటికి అక్కడ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కూడా కూర్చొని చోట అన్నీ వచ్చేస్తున్నాయి సో ఐ థింక్ శారీరక వ్యాయామం అనేది చాలా సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఫర్ గుడ్ హెల్త్ అంటే మంచి ఆరోగ్యం కోసం ఎక్స్పెన్సివ్ ఏమి మనం చేసే అవసరం లేదు ఫుడ్ చాయిసెస్ ఫిజికల్ యాక్టివిటీ రైట్ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ ఇవన్నీ ఖర్చుతో లేని పని కానీ చెయ్యి మనం సార్ మామూలుగా అందరం అదే ఫుడ్ తింటాం మోర్ లెస్ ఒక ఎయిటీ పర్సెంట్ స్పెక్ట్రమ్ ఒకే ఒకే చోట ఉన్నాం ఇంచుమించుగా కానీ కొంతమందికే క్యాన్సర్ వస్తుంది ఆ కొంతమందిలో ఈ క్యాన్సర్ కణాలని ప్రేరేపించడానికి ఏ లక్షణాలు ఉంటాయి ఈజ్ ఇట్ జెనెటిక్స్ ఈజ్ ఇట్ సంథింగ్ ఎల్స్ దట్ ఇన్వైట్స్ క్యాన్సర్ షూర్ అండి అంటే క్యాన్సర్ రావడానికి జెనెటిక్ అనేటువంటిది ప్రతి క్యాన్సర్ కూడా జెనెటిక్ ఎలాగనుకుంటుంది ఎందుకంటే జీన్స్లో తేడా వచ్చినప్పుడే కదా కణాలకు విభజన అలా జరుగుతూ ఉంటుంది కానీ ఇది జన్యుపరంగా వచ్చింది హెరిడిటరీ అంటాం సో హెరిడిటరీ అంటే మీకు వంశపారంపరంగా కుటుంబంలో వచ్చేటువంటిది దాని యొక్క రిస్క్ అనేది ఐదు నుంచి పది శాతం మాత్రమే ఉంటుంది సో మిగతా తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ అనేటువంటిది మనకు నేచర్లో ఉన్నటువంటి మనం ఎక్స్పోజ్ అయినటువంటి కార్సినోజెన్స్ వల్ల మనకు వస్తూ ఉంటుంది సో ఇప్పుడు మీరు అన్నారు ఏ ఫుడ్ ఏ ఫుడ్లో ఉన్న ఏ కార్సినోజను ఎక్కడ ఎప్పుడు ట్రిగర్ చేస్తుంది ఇట్ డిపెండ్స్ ఇప్పుడు కొంతమంది ఏమంటారు దగ్గరికి వచ్చి మా మా ఫాదరు నలభై ఏళ్ళుగా స్మోక్ చేశారండి లంక్ క్యాన్సర్ ఏం రాలేదు ఎందుకు మానేయాలి అవును కరెక్ట్ చాలా కామన్ కామెంట్స్లో కూడా పెడతారు సార్ ఇలాంటివై అవును కొంతమందికి రాలేదు అన్నంత మాత్రాన మనము దీనివల్ల వస్తుందని దాన్ని డిస్ప్రూవ్ చేయట్లేదు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద లంగ్ క్యాన్సర్స్ డైరెక్ట్ రిలేటెడ్ స్మోకింగ్ ప్రూవ్ చేసాం పది పర్సెంట్లో మాత్రమే నాన్ స్మోకర్స్ కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు అవును కరెక్ట్ ఓకే అట్ ద సేమ్ టైం స్మోకర్స్లో రాలేదు అంటే దట్ డజంట్ మీన్ దట్ ఇంకా స్మో స్మోక్ చేస్తే ఏం కాదనేది కాదు మనం దాన్ని యూ కాంట్ ప్రూవ్ వే రౌండ్ సో ఎందుకు వస్తుంది అంటే వాళ్ళలో ఆల్రెడీ ఒక ప్రిడిస్పోజిషన్ ఉండి ఉండాలి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ కార్షినర్జెన్స్ రెగ్యులర్గా ట్రిగర్ చేస్తాయి క్యాటలిస్ట్గా పనిచేస్తాయి ఈ కణాల యొక్క జెనెటిక్ చేంజ్ అంటే ఇప్పుడు ట్యూమర్ సప్రసార్ జీన్ అని ఉంటుంది అంటే ఒక కణాలు విభజన జరగకుండా ఉండేటువంటి ఒక జీన్ ఉంటుంది దాన్ని ఆల్టర్ చేస్తాయి ఆల్టర్ చేసినప్పుడు అది సప్రసరింగ్ బదులు కీప్ డివైడింగ్ అంటుంది అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ ఫెయిల్యూర్ అయినట్టు అనుకోండి ఇన్స్టెడ్ ఆఫ్ గ్రీన్ ఇట్స్ ఏస్ రెడ్ ఓకే రెండు చోట్ల మూడు చోట్ల సిగ్నల్స్ రెడ్ అయినాయి అనుకోండి ట్రాఫిక్ అంతా వచ్చి జామ్ అయిపోతుంది ఒకే చోట సో ఒక లంప్ ఫార్మ్ అవుతుంది సో ఏ ఫెయిల్యూర్ ఆఫ్ సిగ్నలింగ్ సిస్టమ్ మన బా కణాల్లో ఉన్న సిగ్నల్స్ కణాల విభజన జరగాల వద్దా ఆగు ఆగు అనే దానికి బదులు వెళ్ళు అని చెప్తా ఉంది సో ఇట్ కీప్స్ ఆన్ డివైడింగ్ అని సో అంటే ఇది ఈ ట్రిగ్గర్డ్ బై వేరియస్ కార్సినోజెన్స్ అంటే ఈ యొక్క క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ దానివల్ల జరుగుతూ ఉంటుంది సార్ కి కండిషన్స్కి క్యాన్సర్కి ఏమైనా సంబంధం ఉందా ఆటో ఇమ్యూన్ దాంట్లో కూడా కొంతవరకు ఇమ్యూనిటీ అనేటువంటిది మరి తక్కువగా వల్ల రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అనేది పెరుగుతుంది పెరుగుతుంది ఆటో ఇమ్యూన్ కండి మో రైట్ అండ్ మై ఫైనల్ క్వశ్చన్ విత్ విత్ ఫుడ్స్ అండ్ క్యాన్సర్ సార్ మనకి మన చేతుల్లో లేనివి కొన్ని ఉంటాయి పెస్టిసైడ్స్ బాగా వాడేయడం టాక్సిన్స్ మనకి ఈ మధ్య కాలంలో కొన్ని దేశాల్లో మసాలాల్లో కూడా ఎన్నో కార్సినోజెన్స్ బయటపడ్డాయని చెప్పి బ్యాన్ చేస్తారు ఇప్పుడు ఇవన్నీ సర్వసాధారణంగా అమ్మ అమ్మ చేతి ఇంటివంటే కదా దీనిలో కూడా ప్రాబ్లం ఉంటే ఇంకా ఎక్కడ పోవాలని తలపట్టుకుంటున్నారు సో ఏం చేయాలి సార్ ఎంత సీరియస్గా తీసుకోవాలి ఇవి ఒకటి అండి మన చేతిలో ఉన్నది మనం చేయగలం ప్రివెంట్ ద ప్రివెంటబుల్ ఇక మా ప్రతిదాన్ని కూడా కొలత వేసి రోజు క్యాన్సర్ వస్తేనే భయంతోనే మనం జీవించవలసిన అవసరం లేదు ఐ థింక్ వీ హ్యావ్ టు లివ్ అవర్ లైఫ్ ఇన్ ఎ జాయ్ఫుల్ వే సో కనుక నేనేమంటానంటే కన్జంప్షన్ ఆఫ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ బ్యాలెన్స్డ్ డయట్ ఫిజికల్ యాక్టివిటీ కన్జంప్షన్ ఆఫ్ మోర్ వాటర్ ఓకే ఇవి ఫండమెంటల్గా మనం తీసుకున్నట్లయితే మరి ఎంత మోతాదులో తీసుకోవాలని క్వశ్చన్ వస్తుంది సి సంబడి సైడ్ లైక్ దిస్ దెర్ ఇస్ నథింగ్ లైక్ పాయిజన్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ డోస్ అంటే ఏది కూడా పాయిజన్ అని మనం చెప్పలేము డోస్ బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంప్ మర్క్యూరిన్ఏ స్మాల్ డోస్ పాయిజన్ సో కాబట్టి కొన్ని విషయాల్లో ఎంత అనేటువంటిది డోస్ మీద పడుతుంది మనం అన్లిమిటెడ్గా రెడ్మీడ్ కన్జంప్షన్ చేస్తున్నాం అన్లిమిటెడ్గా యూనో యు ఆర్ టేకింగ్ ఫ్యాటీ డైట్ యుయర్ యూనో యుఆర్ పుట్ యూర్ టేకింగ్ మోర్ క్యాలరీస్ యుయర్ బికమ్ ఓబీస్ మోర్ రిస్క్ సో కనుక ఆ బ్యాలెన్స్ అనేది వీ హ్యావ్ టు డిఫైన్ అండ్ వీ టు అడాప్ట్ అని అంటాను సో ఈ ఇథరైన్ ఆక్సైడ్ తర్వాత ఇలాంటివన్నీ కూడా పెద్దగా అంటే చూడండి ఇప్పుడు ఇథిలీన్ ఆక్సైడ్ గురించి మీరు అడిగారు కరెక్టే సో దీనివల్ల ఏంటంటే ఒక ఫిఫ్టీ టైమ్స్ లేకుంటే హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ మోతాదులో అది ఉంది దాని ద పర్మిసబుల్ వాట్ ఎవర్ లిమిట్స్ అని చెప్తూ ఉన్నారు సో డెఫినెట్గా ఇథిలీన్ ఆక్సైడ్ ఇస్తే కాస్ట్ నోజ్ నో డౌట్ కానీ మరి ప్రతి ఫుడ్ మీరు తీసుకున్నప్పుడు మీరు మెజర్ చేయలేరు కదా హౌ కెన్ ఏ కామన్ మ్యాన్ టేక్ ఐ థింక్ దీనికి ఏంటంటే మనకి లెజిస్లేషన్ ఎవర్ రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయో దే హ్యావ్ టు బి మోర్ స్ట్రింజెంట్ అవి పీరియాడిక్గా చెక్ చేసి వాళ్ళు అట్లీస్ట్ మనకు అష్యూర్ చేసి ఫుడ్ మనకిస్తే మనం తీసుకోగలం కానీ మనం రోజు మనం వీ కెనాట్ మెజర్ వెదర్ ఎథిలిన్ ఆక్సైడ్ ఈస్ దేర్ ఆర్ నాట్ సో యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ కి దగ్గరగా బ్రతకడం అండ్ సమతుల్యమైన జీవనశైలి ముఖ్యంగా బాగా వ్యాయామం చేయడం ఏదో విధమైన ఫిజికల్ యాక్టివిటీ అవసరం అని సూచిస్తున్నారు సార్ ఇట్స్ వెరీ వెరీ ఎన్లైట్నింగ్ సార్ అంటే చాలా రియష్యూరింగ్ ఆల్సో ఇన్ మెనీ వేస్ డాక్టర్ చిన్నబాబు గారు